हाई गाइस दिस इज शिवा अंड वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो में टॉप अंडररेटेड ट्रिमर गुरिंचि इदे पैनासोनिक ईआर 207W1K अन्ट इदे मन की एसी रीचार्जेबल कॉर्ड प्लस कॉर्डलेस ट्रिमर कॉर्ड अंड कॉर्डलेस ऑपरेशन रेंडु वन आफ द ब्यूटी अनि चेप्पोच्चु 2000 लोपल कोई ट्रिमर्स उन्नाई बट पैनासोनिक ब्रांड नुंचि दीनिकि एंत चरित्र उंदंटे 10 సంవత్సరాల నుంచి ఈ మోడలే పానాసోనిక్లో ది బెస్ట్ మోడల్ సో ఆ 2000 ప్రైస్ బ్యాకెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ సో సలూన్ షాప్కి వెళ్ళినా సరే నాకు ఎక్కడ పోయినా ఇదే అయితే దర్శనం ఇస్తుందన్నమాట మంచి రేటింగ్ ఉంది దీనికి ఎంత మంచి రేటింగ్ అంటే దీన్ని కొన్నోళ్ళు ఎవరు డిసప్పాయింట్ అయితే అవరు అన్నమాట ఎందుకంటే ఛార్జింగ్ 45 మినిట్స్ వస్తుంది సరే ఛార్జింగ్ అయిపోయినా సరే మనం జస్ట్ ప్లగ్ ఇన్ చేసుకుని మన పని అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట వన్ ఆఫ్ ద బ్యూటీ అని చెప్పొచ్చు ఈరోజు ఈ రివ్యూ అయితే నేనైతే ఇవ్వబోతున్నాను అన్నమాట సో ఇది అయితే 1550 రూపాయలకి అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ని అయితే మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేసుకుని ఇట్లాంటి మరించి మంచి డీల్స్ అయితే వస్తాయి వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే మీకు వస్తాయి అలాగే ఆజియో మింత్రా అన్నిటి నుంచి కూడా మీకు బెస్ట్ డీల్స్ అని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది లింక్ డిస్క్రిప్షన్లో లేదంటే బెస్ట్ డీల్స్ పై శివ ఇన్ఫో టీవీ కూడా మీకు అక్కడైతే మీకు టెలిగ్రామ్లో అయితే మన ఛానల్ అయితే కనిపిస్తుంది అనమాట సరే మరి ఏమాత్రం నేర్చుకుని వీడియోకి వెళ్ళిపోతారండి ఫ్రెండ్స్ ఇది మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేసి వచ్చిన కంటెంట్ అయితే చూద్దాం మీకు దీంట్లో డిఫరెంట్గా అంటూ కంటెంట్ ఏముంటుందో జస్ట్ అన్బాక్సింగ్ చేశాక దీని యొక్క ఫుల్ స్పెక్స్ అయితే నేను మాట్లాడతాను అనమాట అన్బాక్సింగ్ చేసే ముందు ఏదైతే మనకి హై కటింగ్ పర్ఫార్మెన్స్ బ్లేడ్ అయితే వస్తుంది వాషబుల్ అండ్ డిటాచబుల్ అయితే వస్తుంది అనమాట ఫర్ ఈజీ మెయింటెనెన్స్ ఈజీ టు హోల్డ్ అండ్ ఎకనామిక్ డిజైన్ అని చెప్తున్నారు కార్డ్ ప్లస్ కార్డ్లెస్ ఆపరేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు దీని ఎంఆర్పీ అయితే ఇక్కడ 2000 అయితే ఉంది 1650కి 1650 మనకి చేతికి వస్తుంది అనమాట అండ్ మనకి ఇది వచ్చి 40 మినిట్స్ రన్ టైమ్ అని వస్తుంది అలాగే మనకి 220 to 240 volts వరకు అయితే ఆ కరెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట 2 to 18 mm 12-step అడ్జస్ట్మెంట్ అయితే దీంట్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట టోటల్ ఓవరాల్గా అయితే దీనికి బాక్స్ ఓపెన్ చేస్తే మీకు కామన్గా బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఒక ట్రిమ్మర్ దర్శనం ఇస్తుంది తర్వాత ఒక చిన్న ఆయిల్ డబ్బా ఉంటుంది తర్వాత ఒక క్లీనింగ్ చిన్న క్లీనింగ్ బ్రష్ ఉంటుంది అలాగే ఒక చార్జర్ హెవీ చార్జర్ అయితే ఉంటుంది అనేది 1.2 volts అనమాట అండ్ నాకు తెలిసి 1 amp అంటే మనకి ఒక 1.2 volts ఛార్జర్ దీంట్లో అయితే బండిలే వస్తుంది ఇది కార్డ్ ప్లస్ కార్డ్లెస్ ఆపరేషన్ రెండింటికి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట అండ్ ఇది హై ప్రెసిషన్ బ్లేడ్ అయితే వస్తుంది సో మీకు హై ప్రెసిషన్ బ్లేడ్ వల్ల ఉపయోగాలు ఏంటో మీకు తెలియకుంటే మాత్రం కొంచెం తెలుసుకోండి మీకు ప్రెసిషన్ అనేది మనం ట్రిమ్ చేస్తుంటే మన చర్మానికి ఘాట్లు పడడం కానీ మంట రావడం కానీ రాకూడదు అనమాట అలా వస్తుందంటే దాని ప్రెసిషన్ అయితే బాగాలేదన్నమాట దాని బ్లేడ్ ప్రెసిషన్ బాగాలేదని అయితే దాని అర్థం ఇప్పుడైతే నేను మీకు ట్రిమ్ చేస్తాను ట్రిమ్ చేసి చూపిస్తాను ట్రిమ్ చేసి చూస్తే మీకు తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను అనమాట సో ఫైనల్గా మనం ట్రిమ్మింగ్ అయితే చేయడం అయింది సో నేను చూడొచ్చు నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ ముందే నేను ట్రిమ్ అయితే చేశాను అనమాట ఆ బిఫోర్ రికార్డ్ చేసి పెట్టాను ట్రిమ్మింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది లైక్ నాకు ఎక్కడా కూడా ఇబ్బంది అయితే లేదు ఎంత షార్ప్గా ఇది బ్లేడ్ పనిచేస్తుంది అంటే చాలా షార్ప్గా ఇది బ్లేడ్ పనిచేస్తుంది సో మీకు టక 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 కట్ అయిపోతుంది అనమాట అండ్ ఏంటంటే ఇది మనకి బ్యాటరీ వీక్ అయినా నో ప్రాబ్లం ఎందుకంటే ట్రిమ్మర్స్లో ఎక్కువ బ్యాటరీస్ అయితే వీక్ అయిపోతే వీక్ అయిపోయినప్పుడు అయితే పనితనం అయితే పర్ఫార్మెన్స్ తగ్గిపోతే దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు సో ఇది మన కార్డ్ ప్లస్ కార్డ్లెస్ ఆపరేషన్ కాబట్టి రెండు విధాలు ఉపయోగపడుతుంది అదే దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ అని చెప్పొచ్చు ప్లస్ పాయింట్ ట్రిమ్మింగ్ పరంగా నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదంటే చాలా బాగా ట్రిమ్ అవుతుంది ఈ బ్లేడ్ ప్రిసిషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సమ్ ట్రిమ్మర్స్ నేను ఇంతకుముందు నోవా అట్లాంటివి ట్రై చేసేవాడిని సో కొన్ని కొన్ని ట్రిమ్మర్స్ అండ్ ఏంటంటే పార్ట్ టైం ఎప్పుడూ అవసరమైనప్పుడు మాత్రమే చేస్తాను మా సలూన్కి వెళ్తుంటాం మామూలుగా అయినా సరే ఒక ట్రిమ్మర్ కావాలి కాబట్టి నోవా అట్లాంటి తీసుకున్నప్పుడు ఏంటంటే అవి ట్రిమ్ చేసి ఏంటంటే నాకు ఇక్కడ
లైక్ గీతలు పడడం కానీ లేకుంటే రెడ్డిష్ అయిపోవడం కానీ జరుగుతుంది, లేదా మంట రావడం జరుగుతుంది. బట్ దీంతైతే ఆ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. సో ఇది మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ప్రెసిషన్ మాత్రం సూపర్గా ఉంది, నాకు దీంట్లో అదే బాగా నచ్చింది. అండ్ కటింగ్ లెంత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలా పర్ఫెక్ట్ కట్ అవుతుంది చూడొచ్చు. ఇప్పుడు నా లుక్ ఎలా ఉందో, నా లుక్ బిగ్గా నచ్చితే కమెంట్ అయితే చేయండి. సో నేను ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేశాను, ఆల్మోస్ట్ ఆలు 2 పాయింట్స్ పెట్టాను అనమాట టోటల్. సో 2 పాయింట్స్ పెట్టి షేవ్ అయితే చేశాను. ఇంతకుముందు ఎప్పుడు చాలా రోజులు ఇది చేసి నేను అలా చేయలేదు అనమాట ఇంతకుముందు. సో ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పానాసోనిక్ బ్రాండ్ ఇది నేను 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. సో మా బ్రదర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర ఇదే ట్రిమ్మర్ అయితే మ్యాక్సిమం ఉంటుందన్నమాట. 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అప్పుడైతే 2007 అయితే వచ్చేది, తర్వాత 2007W, 2007W డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టి ఇదే మోడల్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. సో ఎక్కడా కూడా దీని పర్ఫార్మెన్స్ మీద అయితే ఎటువంటి డౌట్ అవసరం లేదు. 1,000-1,200 ట్రిమ్మర్ కొనాలనుకుంటే ఇంకొక 400 మీరు అడ్జస్ట్ చేసుకొని ఈ ట్రిమ్మర్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. మంచి వాల్యూ ఫర్ మనీ ట్రిమ్మర్ అయితే అవుతుంది. సో మనకి ఆ బడ్జెట్లో ఫిలిప్స్లో వీటిలో కూడా వస్తాయి, కానీ ఫిలిప్స్ అయితే ఓవర్ షార్ప్గా అయితే కట్ అయిపోతుంది అనమాట. కొంచెం అంటే ఫ్రీగా మీరు అయితే ఆపరేట్ చేయలేరు, దాన్ని జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. లైక్ మీరు ఇలా ఇలా దీంతో ఫ్రీగా అయితే మూవ్ చేసేయచ్చు, దాంతో మూవ్ చేశారంటే కట్ అయిపోతుంది అనమాట. సో ఫిలిప్స్లో అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో అదర్వైజ్ ఫిలిప్స్ కూడా చాలా మంచి ట్రిమ్మర్సే. మీకు సింగిల్ ఛార్జ్లు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం వాటిని సెలెక్ట్ చేసిన కావి 120 మినిట్స్ అని 240 మినిట్స్ అని ఎంతంత వస్తున్నాయి. కాకపోతే అవి కార్డ్లెస్ యూజ్కి అయితే పనికిరావు అనమాట. కార్డ్లెస్ యూజ్కి పనికొస్తే, కార్డ్ యూజ్కి అయితే పనికిరాదు, అంటే కార్డ్ యూజ్ కూడా పనికొస్తుంది. సో అది మీరు కంపేర్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పానాసోనిక్ 2007W ట్రిమ్మర్ అయితే మాత్రం. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్, సీ నెక్స్ట్ బాబాయ్ నౌ. జై హింద్ గాయ్స్.